వెల్కమ్ టు ఈ న్యూస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నంద్యాల జర్నలిస్ట్ కేసుల హత్యపై నిరసన తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ మరియు సంతాప సభ. జగన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లైనా టిక్కో ఇల్లు పట్టించుకోలేదని మాజీ మంత్రి అయ్యన్న విమర్శన. హిందూపురంలో నేతన్న నేస్తంలో అనేక కుటుంబాలకు న్యాయం జరగలేదని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నా. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు. తాండూరు 24వ వార్డు సీసీఐ కాలనీ మల్లెట్టిపల్లిలో తాగునీటి సమస్యలను తీర్చమని ప్రజలు ఆవేదన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీ, ఒకరు మృతి. బీజేవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మరియు ఛాయ్ అమ్ముతూ యువతకి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని నిరసన. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. సంగారెడ్డి జిల్లాలో భూ వివాదం దాడిలో వ్యక్తి మృతి. కర్నూలు జిల్లా నంద్యాల విఎస్ న్యూస్ రిపోర్టర్ హత్యకు నిరసనగా కొత్తపేట నియోజకవర్గం మీడియా మిత్రులు అందరూ కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అలాగే కేశవుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, కేశవుల హత్యకు కారణమైన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొత్తపేట జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా సుంకేశుల డ్యాంకు ఎగువ ప్రాంతం నుండి భారీగా పోటెత్తిన వరద నీరు ఇన్ఫ్లో 88,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 19 గేట్ల ద్వారా 86,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు కేసీ కెనాల్కు 2,300 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 7.56 లక్షల టిట్కో ఇళ్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా వీటిని పట్టించుకోలేదని విశాఖ జిల్లా నర్సింహపట్నం విలేకరుల సమావేశంలో విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న, ఈ ప్రభుత్వం వచ్చాక 4.96 లక్షల ఇళ్లను రద్దు చేశారు. ఇల్లు పూర్తి చేయకుండానే రంగులు మాత్రం వేసేశారు. అప్పట్లో ఈ ఇళ్లకు రుణాల మాఫీ చేస్తానన్న జగన్ రెడ్డి ఎన్నికల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సార్, మీరు ఇంత డబ్బు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా దీంట్లో ఉన్నాయి. దగ్గర దగ్గర 11,000 కోట్ల దాకా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. మీ నాయకులు కానీ ఎంపీలు కానీ వచ్చి ఎందుకే ఇంట్లో ఇంత డబ్బు పెట్టావు? ఏముంది ఎలక్షన్, మొన్న ముందు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఏమన్నాడండి, గుర్తుందా? ఈ వైసీపీ నాయకులకి అందరూ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గుర్తుందా? మన అర్సీపట్నం ఎమ్మెల్యే ఈ గణేష్ గుర్తుందా? ఇన్న మొత్తాలండి మీటింగ్లో. అనంతపురం జిల్లా హిందూపురం అంబేద్కర్ కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నేతన్న నేస్తంలో అనేక కుటుంబాలకు న్యాయం జరగలేదని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నేతన్న నేస్తం పేరుతో చేనేతలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నాయకుల ధర్నా, చేనేతలందరికీ ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్ వాటిని విస్మరించారని ఆరోపించిన టీడీపీ. ఏ నచ్చిదాన్ని పూర్తిగా
విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఉపాలయం సీతారామాలయంలో ధ్వజస్తంభం కాలాతీతమై ఉదయం 6:30 ప్రాంతంలో కూలిపోయింది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పూర్తిగా చెదలు పట్టడమే దీనికి కారణం. సీసీ కెమెరాలను ఈవో సహా ఉన్నతాధికారులు పరిశీలించగా అది తనంతటా తానే పడిపోయిందని తేలింది. సీసీ కెమెరా కూడా పడిపోయినట్లు రికార్డైంది. సీతారామస్వామి ధ్వజస్తంభం పడిపోవడం జరిగింది. వెంటనే మనము దాన్ని సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తాము. ఫస్ట్ నేను షూట్ చేసుకున్నది దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అన్నది. అతను షూట్ చేసుకున్న రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులను అణగదొక్కే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విశాఖలో దళిత సంఘాల నేతలు నిరసనలు తెలియజేశారు. స్థానిక అంబేద్కర్ భవన్లో దళిత సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్కడ దళిత బంధు ఇక్కడ దళిత బొంద అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణలో దళిత బంధుల కేసీఆర్ పాలన సాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి దళితులను బొంద పెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. 2019 వరకు దశాబ్దాలుగా అమలులో ఉన్నటువంటి జాతీయ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషను ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా దళితులకి 3 లక్షల నుండి 50 లక్షల రూపాయలు కోడలిని అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తున్న వైనం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లిలో చోటు చేసుకుంది. పెద్ద బొడ్డేపల్లిలో గల బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మచిన పార్వతి తన బాగోగులు పట్టించుకోవడం లేదని అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆపోయింది. పెళ్లైనా 5 నెలల వరకు తనను బాగానే చూసుకున్నారని, అయితే నా భర్తకు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చిందని అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించడం ప్రారంభించిందన్నారు. ఇక దీనికి తోడు ఆడపిల్ల పుట్టడంతో మరింత వేధింపులు పెరిగాయని వాపోయింది. అదనపు కట్నం లేకపోతే తన భర్తకు మరొక వివాహం చేస్తానడంతో తన తల్లి తట్టుకోలేక గుండెపోటుతో మరణించిందని తెలిపింది. దీనిపై గతంలో మా అమ్మగారి ఊరు అయిన రావికమతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ కోరింది. మా నాన్నగారు కూడా లేదు, ఒకరితోనే ఎవరో లేదు. మా ఆయన పేరు రామకృష్ణ. మాకు మార్చి 21 2019 పెళ్ళయింది. 5 నెలలు బాగానే ఉన్నాం. 5 నెలల నుంచి మా అత్తమ్మ ఆడుపచ్చు అసలు మాట్లాడిన కలవనే పెట్టేది బయటకు దూసేస్తూ ఉండే వస్తుంది. చిన్న చిన్న గొడవల వల్ల మా ఆయనకి నాకు ఏ గొడవ రాలేదు. తాంటూరు 24వ వార్డు సీసీఐ కాలనీ మల్లెడ్డిపల్లిలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యలను తీర్చమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత మాట్లాడుతూ గత సంవత్సరం మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చారు. మెమరాండం ఇచ్చి పక్షకాలం గడుస్తున్నా ఏ అధికారులు స్పందించడం లేదని, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ సమస్య గురించి మున్సిపల్ చైర్మన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లడంతో చైర్మన్ వర్క్ ఇన్స్పెక్టర్కి సమస్య వివరించగా ఇంతవరకు వర్క్ ఇన్స్పెక్టర్లో ఎలాంటి స్పందన లేదు. సమస్యలు పరిష్కరించకుంటే కాలనీవాసులతో కలిసి పెద్ద ఎత్తున నీటి బిందెలతో ధర్నా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఇలా పైన రాకొచ్చిందని కింద తీపిచ్చిన, కింద తీపి సైట్ వస్తుంది కదా నల్ల. ఫస్ట్ కరెంట్ లేకుండా
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఆరేగూడెం మూలమలుపు వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో TS-15EH-1681 ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిన్న శంకరంపేట మండలం గంగరాయి తండాకు చెందిన బాణావత్ మోహన్ 23 ఏళ్లపై అక్కడికక్కడికే మృతి చెందాడు. మృతుడికి భార్య వీణ, సంవత్సరన్నర కూతురు సంచన ప్రస్తుతం 8 నెలల గర్భవతి. మృతుడికి చిన్న శంకరంపేట గవ్వలపల్లి లంబాడి తండ 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వెల్తుర్తిలో తన తండ్రి బీమా సామాగ్రి కోసం తండ్రిని తీసుకువెళ్లడానికి వచ్చాడని, తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్థానిక ఎస్ఐ మహేందర్ తెలిపారు. జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో 8.5 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన ఆసుర్ ఖానాను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. పేదరికం తొలగించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధి ఆసుర్ ఖానా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, వేదిక పైన ఆశీర్లైన సోదరులు, ఈ సభలో ఆశీర్లైన కాజిపల్లి పెద్దలు, మైనారిటీ సోదరులు, యువకులు, అందరికి ధన్యవాదాలు. సెక్రటరీ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర చూసుకుంటే ఆశూర్ ఖానాలు కానీ, దర్గాలు కానీ, ఈద్గాలు కానీ, మజీదులు కానీ, ఏ పండుగ హిందువులకు సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, దసరా పండుగ కానీ, జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దినేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. షూ పాలిష్, స్వచ్ఛ భారత్, టీ అమ్మడం లాంటి వినూత్న ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా ఇన్ఛార్జ్ నౌబా జగన్నాథ్ మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దినేష్ యాదవ్, మండల్ అధ్యక్షుడు రవి మరియు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా టిప్పర్లతో గ్రావెల్ ఇష్టానుసారంగా తవ్వుతున్నారు. ఇసుక ర్యాంపుకై రోడ్డు నిర్మాణం కోసం జీసీబీ టిప్పర్లతో గత 2 రోజులుగా తవ్వుతూ 2 కిలోమీటర్ల మేర రోడ్డు పోయడం జరిగింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రమాదంలో ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రావెల్ తవ్వకాలు నిలిపివేయాలని అధికారులని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా సీజ్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. భూతగాదాలతో పొలంగట్టు విషయంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో గ్రామానికి చెందిన కొత్తపేట శంకర్, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మధ్య గత కొంతకాలంగా పొలం వద్ద గట్టు వాగ్వాదం సాగుతోంది.
సోమవారం ఉదయం పొలం వద్ద పనులు చేస్తున్న మహమ్మద్ అలీపై శంకర్ కర్రతో దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ మహమ్మద్ అలీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఉస్మానియా ఆసుపత్రిలో మహమ్మద్ అలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదిలాబాద్ ఏమైనా నీ జాగీరా అని ఎమ్మెల్యే జోగురామన్నపై ఏఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆమె నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓ ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఎమ్మెల్యే జోగురామన్న ఓ వీధి రౌడీలాగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. దళిత గిరిజన దండోరాలో భాగంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన మా సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యంపై నిలదీయడంతో దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జోగురామన్న రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నాడని, టీఆర్ఎస్ పార్టీపై బురద చెల్లే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కాళ్లు చేతులు నరికివేస్తానని హైదరాబాద్లో ఓ మీడియాలో అన్నారు. దొంగవెల్లి కొత్త వాళ్లను బెదిరించినట్లుందన్నారు. అందరూ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయవంతం కావడం జరిగింది. దీన్ని చూసి టీఆర్ఎస్ నాయకుల మింగుడు పడక ఈరోజు మా పిసిసి అధ్యక్షుల గారిని విమర్శించడం జరుగుతుంది. స్థానికంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోగురామన్న గారు మాట్లాడే పద్ధతి నేర్చుకోమని అనే ముందు మీరేం మాట్లాడుతున్నారో గమనించండి. ఒక వీధి రౌడీలాగా కాళ్ళు చేతులు ఇవ్వకూడదు అంటవా? ఆదిలాబాద్ నీ తాత జాగిర్ కాదు ఇక్కడ ఆదిలాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.